ఇక్కడ చేస్తా ఉంటారా? అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక రకాలైనటువంటి సమస్యలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. అంతలో అత్యంత ముఖ్యమైనటువంటిది యువత. యువతకు సంబంధించినటువంటి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి అనేక హామీలు వాళ్ళకిచ్చి వాళ్ళని నమ్మించి ఓట్లు వేయించుకొని అదే యువత మీద ఈరోజు పగబట్టినట్టుగా వాళ్ళందరికీ కూడా వ్యతిరేకించేటటువంటి కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి. అందులో విద్యార్థిగా ఉన్నటువంటి యువతి యువకుల మీద ఫీజు రియంబర్స్మెంట్ తాలూకా ఇష్యూ ఏదైతే ఉందో అది చాలా పెద్ద ఎత్తున గత 5 సంవత్సరాలుగా సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు ఎఫెక్ట్ అయ్యేటటువంటి సమస్యగా ఈరోజు మారింది. ఆ యొక్క సమస్య యువత ఎంత పెద్ద ఎత్తున ఈరోజు లేవనెత్తుతున్నారో తెలుసుకొని తెలుగుదేశం పార్టీ తరపున ఒక ప్రతిపక్షం కింద బాధ్యతతో ఆ సమస్య మీద పోరాటం చేయాలని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన కిలారు నాగశ్రావణ్ గారు ఈ యొక్క పోరాటాన్ని ఎంచుకొని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో శ్రావణ్ గారికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆయనకి సంఘీభావం తెలియజేసుకుంటూ ఆయన 4 రోజులు ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో నిజంగా గర్వంగా ఉందన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాలకు ఇప్పుడే మాట్లాడుకున్నాం, 20 లక్షల మంది విద్యార్థులకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేరుగా మోసం చేసేటటువంటి పరిస్థితి ఈ విద్యా దీవెన కార్యక్రమం ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని వచ్చాడో దానివల్ల మోసం జరుగుతుంది. గత ప్రభుత్వాలు ఫీజు రియంబర్స్మెంట్ అన్నప్పుడు నేరుగా కాలేజీకే డబ్బులు ఇచ్చి ప్రభుత్వం కాలేజీల మధ్యలో ఉన్నటువంటి వ్యవహారాన్ని ఈరోజు అందుకే పిచ్చితొగ్గలకని అంటున్నాం జగన్మోహన్ రెడ్డిని. ఒక చక్కనైనటువంటి పద్ధతిలో ఒక స్కీమ్ నడుస్తుంటే ఈరోజు అటువంటి స్కీమ్లో మార్పులు తీసుకొని వచ్చి కాలేజీకి ఇవ్వాల్సినటువంటి ఆ రీయంబర్స్మెంట్ డబ్బులు ఈరోజు పేరెంట్స్కి ఇచ్చి
ఆ వ్యవస్థను అంతటిని కూడా కూలిపోయే విధంగా ఈరోజు తయారు చేశాడు. కేవలం ఒక మార్పు తీసుకొని రావడం వల్ల విద్యాదీవన్ అనే పథకం పెట్టి ఈరోజు ఎంతోమంది విద్యార్థులకి భవిష్యత్తు లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందులో మనం గమనించాల్సినటువంటి విషయం, పేరెంట్స్కి స్టూడెంట్స్కి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా విద్యాదీవన్ అనే కార్యక్రమంతో డబ్బులు వేస్తే ఆ డబ్బులు తిరిగి కాలేజీకి సరైన విధంగా చేరే పరిస్థితి ఈ 5 సంవత్సరాల్లో మనకు ఎక్కడ కనబడలేదు. పేరెంట్స్ అకౌంట్కి వెళ్ళిన తర్వాత అది ఎన్నిసార్లు వేస్తున్నాడో ఎవరికి తెలియదు, రియంబర్స్మెంట్ ఎంత రావాలో ఎవరికి కూడా తెలియదు. కాలేజెస్ ఎప్పటికప్పుడు ఒత్తిడి తీసుకొని వచ్చి పేరెంట్స్ మీద, మీకు ప్రభుత్వం నుంచి విద్యాదీవన డబ్బులు పడ్డాయి కదండి మాకు ఇవ్వండి అని అంటే, ఆ పేరెంట్స్కి ఇటు డబ్బులు రాక పిల్లల మీద ఆ కాలేజెస్ మీరు ఫీజు కట్టకపోతే కాలేజీలకి రావద్దని చెప్పి అవమానిస్తుంటే, ఇటు సైడు వీళ్ళకి కాలేజీలకు పంపించలేక ఎంత మానసిక వేదనకి గురవుతున్నారో మనం అందరం కూడా ఒకసారి గమనించాలి. ఈ యొక్క విద్యాదీవన ప్రాబ్లం వల్ల చాలామంది స్టూడెంట్స్ తాలూకా సర్టిఫికేట్స్ కూడా యూనివర్సిటీల్లో కాలేజీల్లో ఇంకా ఉండిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 4 ఇన్స్టాల్మెంట్లో 1 సంవత్సరానికి ఫీజు రియంబర్స్మెంట్ కట్టాలంటే చాలా తెలివిగా క్రిమినల్ మైండ్తో 1 ఇన్స్టాల్మెంట్ ఈ కాలేజెస్కి ఇవ్వకుండా, అంటే విద్యాదీవన ద్వారా పేరెంట్స్కి ఇవ్వకుండా ఈ యొక్క విద్యార్థుల మీద ఆ భారం పడే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం నడుస్తుంది. అదే కానీ డైరెక్ట్గా కాలేజెస్కే ఇచ్చేటటువంటి సందర్భం ఉంటే నేరుగా కాలేజెస్ అన్నీ కూడా ప్రభుత్వం దగ్గరికి వచ్చి చర్చలు జరుపో, మాకు ఇంకా 1 ఇన్స్టాల్మెంట్ రాలేదండి, మా కాలేజెస్కి ఇబ్బంది అవుతుంది, విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని వాళ్ళు అవసరమైనటువంటి విధంగా చర్చలు జరుపుకునేవారు. ఇంకా అవకాశం ఉంటే కోర్టులకు వెళ్ళైనా సరే ఆ డబ్బులన్నీ కూడా తెచ్చుకునేవారు. ఈరోజు పేరెంట్స్కి ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత పేరెంట్స్కి అంత అవగాహన లేదు, పేరెంట్స్ అందరూ కూడా ఐకమత్యంగా ఫైట్ చేసే సందర్భం లేదు. సో ఈ యొక్క లూప్ హోల్ని గమనించి జగన్మోహన్ రెడ్డి ప్రజలకి డబ్బులు ఇవ్వకుండా చేయడానికి ఈ చక్కనైనటువంటి కార్యక్రమం పెట్టుకొని ఈ పందాలో ఈ కార్యక్రమాన్ని కూడా నడిపించడం జరుగుతుంది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఈ విద్యాదీవన ఇలా పేరెంట్స్కి ఇవ్వడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రీఎంబర్స్మెంట్ కార్యక్రమం ద్వారా ప్రజలకి డబ్బులు ఇవ్వకుండా చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి వాతావరణం సృష్టించడం జరిగింది. మరి ఇందులో ఎంతోమంది విద్యార్థులు, ముఖ్యంగా ఒక ఉదాహరణ తీసుకోవాలంటే 2022లో మా శ్రీకాకుళం జిల్లా నుంచే ఒక యువతి పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకనంటే ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు. విద్యాదీవన వల్ల ఎంతైతే డబ్బులు వాళ్ళకి రావాల్సినటువంటి అవసరం ఉందో జగన్మోహన్ రెడ్డి వల్ల ఇన్స్టాల్మెంట్లు లేక కాలేజీకి సరైన విధంగా వాళ్ళు ఫీజు కట్టుకోలేకపోయారు. కాలేజెస్ వారు ఏం చెప్తున్నారు, మాకు సంబంధం లేదు, ప్రభుత్వం మీకే డబ్బులు ఇస్తుంది, మీరు మాకు కట్టండి అని ఒత్తిడి చేస్తున్నారు. ఆ ఒత్తిడి చేసే క్రమంలో చాలామంది పేద కుటుంబాలు, చాలామంది బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి కుటుంబాలు, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు కష్టపడి 4 రూపాయలు సంపాదించి మేమైతే ఇలా కష్టపడి కూలి పని చేసుకుంటున్నాం, పొలాలంట తిరుగుతున్నాం, రోజంతా ఎండల్లో చెమటల్లో మేమంతా కూడా కష్టపడి పనిచేస్తున్నాం, అట్లీస్ట్ మా పిల్లలకైనా సరే ఇటువంటి విధంగా కష్టపడే అవకాశం లేకుండా వాళ్ళైనా సరే మంచిగా ఉద్యోగాలు చేయాలని చదివిస్తూ ఉంటే మళ్ళీ తిరిగి ఈ స్కీమ్ ద్వారా వాళ్ళ మీదే ఆర్థిక భారం వచ్చే పరిస్థితికి ఏర్పడింది. ఎలా కట్టుకుంటారండి ఇప్పుడు వాళ్ళు? ఒక పక్కన కట్టుకోలేకపోతే కాలేజీకి రావద్దని చెప్పి అవమానిస్తున్నారు. ఒక స్టూడెంట్కి కాలేజ్ నుంచి నువ్వు రావద్దు అనేటటువంటి ఒక మెసేజ్ వస్తే ఆ మిగతా స్టూడెంట్స్ మధ్యలో ఎంత అవమానకరంగా ఉంటుందో ఒక్కసారి మనం అందరం కూడా గమనించాలి. అదే రకంగా గ్రాడ్యుయేట్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే అప్పటికీ ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా వాళ్ళ ఫీజు కానీ కాలేజీకి చెల్లించకపోతే వాళ్ళకి తిరిగి సర్టిఫికేట్స్ కూడా ఈరోజు ఇచ్చే పరిస్థితుల్లో కాలేజ్ కూడా లేరు. ఆ సందర్భంలో చక్కగా 4 సంవత్సరాలు చదువుకొని మంచి మార్కులు వచ్చినప్పటికీ కూడా ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఈ పథకం ద్వారా అన్యాయం చేస్తున్నటువంటి సందర్భంలో
డబ్బులు కట్టుకోలేక చదువుకున్న తర్వాత డిగ్రీలు కూడా ఈరోజు పొందడానికి అవకాశం లేదు, సర్టిఫికేట్లు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశం లేదు. ఇంకా ఏ కంపెనీలు వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాయి? ఏ కంపెనీల దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఉద్యోగాలు అడగగలరు? కాబట్టి ఇలాంటి సమస్య వల్ల 20 లక్షల మంది ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. చాలామంది నరకం కూడా ఈరోజు చూస్తున్నారు. ఆ యొక్క పరిస్థితిని ఈరోజు గమనించి శ్రావణ్ గారు చాలా మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఎంచుకొని ముందుకు నడుస్తున్నారు. చాలా బ్రేవ్గా కూడా ఈ రోజుల్లో యువకులు ఆమరణ నిరాహార దీక్ష చేయడం అని అంటే మనకు చాలా సమస్యలు ఉన్నాయి, కానీ ఈ ఒక యువకుడుగా బాధ్యత తీసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి స్ఫూర్తితో, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో, లోకేష్ అన్న గారి తాలూకు స్ఫూర్తితో ఈ యొక్క ప్రజా సమస్య మీద మనం గొంతెత్తాలి, ప్రభుత్వం తాలూకు దృష్టిని మళ్లించాలని ఒక విశ్వ ప్రయత్నం ఈ 4 రోజులుగా చేస్తుంటే కనీసం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదనంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో మనం అందరం కూడా తెలుసుకోవాలి. అంటే యువత మీద వాళ్ళకి బాధ్యత లేదా? యువతి కానీ వాళ్ళ తాలూకా సమస్యల మీద కానీ ఈరోజు పట్టించుకోవడానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి గారికి ఎక్కడా ఒక ఆలోచన కూడా లేదా? ఇంత పెద్ద స్థాయిలో ఇంత ఇష్యూ జరుగుతుంటే కనీసం ఒక్కరు కూడా ఈరోజు స్పందించరండి. రేపు ఓట్లు కావాల్సినప్పుడు మాత్రం యువతను మబ్బి పెట్టడానికి, వాళ్ళ తాలూకా ఓట్లు దండుకోవడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఈరోజు వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మాత్రం ఒక్క నాయకుడు కూడా రావట్లేదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యువ నాయకులకి ముందుగా ప్రశ్నిస్తున్నాను, అసలు మీరేం చేస్తున్నారు? యువతకి ఇంత పెద్ద సమస్య ఈరోజు రావడానికి మీ ప్రభుత్వం కారణమైతే, జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి పథకాలు కారణమైతే ఎందుకు మీరు ప్రజల పక్షాన, యువత పక్షాన నిల్చొని మా శ్రావణ్లాగా ధైర్యంగా అడగలేకపోతున్నారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యువ నాయకులకి సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఇది వాస్తవంగా ప్రజలలో, యువతీ యువకుల్లో ఉన్నటువంటి సమస్య. ఇది శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో కూడా ఈ యొక్క సమస్య అన్ని ప్రాంతాల్లో కూడా ఉంది. మా డిమాండ్ కూడా ఒక్కటే, పెండింగ్ బకాయిల ఫీజు రియంబర్స్మెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇమీడియట్గా రిలీజ్ చేయాలి, క్షమాపణ చెప్పాలి యువతీ యువకులకి జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసినందుకు. అలాగే ఇటువంటి విధంగా భవిష్యత్తులో ఈ సమస్య పునరావృతం కాకుండా తగినటువంటి చర్యలు తీసుకుంటామన్నటువంటి అష్యూరెన్స్ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూత్కు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వాలన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి శ్రావణ్ గారు చాలా ధైర్యంగా 4 రోజుల పాటు మరి ఒక దీక్ష చేయడం, ఒక పక్కన ఒక యువకుడుగా మాకే ఎంతో స్ఫూర్తినిచ్చే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఒక యువకుడుగా పబ్లిక్లో ఉండేటటువంటి సమస్యని ఈరోజు ప్రభుత్వం దృష్టిలో తీసుకొని వెళ్ళడానికి ఒక కరేజియస్ డెసిషన్ తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాడు. మరి ఈ కార్యక్రమం చేసినందుకు ఆయనకి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రజల్లో ఎప్పుడూ కూడా ప్రతిపక్షం బ్రతకాలి. ప్రతిపక్షం ఉంటే ప్రజా సమస్యల్ని ఏ రకంగా లేవనెత్తుతారనడానికి ఈరోజు శ్రావణ్ చేస్తున్నటువంటి కార్యక్రమం ఒక గొప్ప నిదర్శనం అని తెలియజేసుకుంటున్నాను. లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పరిపాలన నడుస్తుంది, దుర్మార్గపు పరిపాలన నడుస్తుంది, ఒక నియంతి పరిపాలన నడుస్తుంది. అటువంటి పరిపాలనలో ఏ ఒక్కరూ మాట్లాడడానికి కూడా హక్కు లేదు ఎక్కడా కూడా. ఇదే ఇష్యూ మీద ఎంతోమంది స్టూడెంట్స్ ధర్నాలు చేయాలని, దీక్షలు చేయాలని ముందుకు వస్తున్నా సరే ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించుకొని, పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని స్టూడెంట్స్ మీద లాఠీ ఛార్జీలు చేసినటువంటి రోజులు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలనలో చూశాం. అటువంటి సందర్భంలో తెలుగు యువతగా శ్రావణ్ గారు మంచి నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. ఆ భగవంతుడు ఆయనకి శక్తినివ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఆయనకి సపోర్ట్గా మేమందరం కూడా ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారి తాలూకా ఆశీస్సులు కూడా శ్రావణ్కి ఉన్నాయి. మేమందరం కూడా కలిసికట్టుగా పోరాడతాం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఈరోజు రూపకల్పంతో ముందుకు నడిచాడు శ్రావణ్.
ఈ కార్యక్రమాన్ని మేము లీడ్ తీసుకొని ముందుకు నడిపిస్తాం. మా శ్రీకాకుళంలో కానీ మిగతా జిల్లాల్లో కానీ పార్టీ మరింత పెద్ద ఎత్తున ఈ యువతీ యువకులకు అందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రాబోతున్నటువంటి రోజుల్లో మరింత గట్టిగా మేమందరం కూడా ప్రశ్నిస్తాం. ఎందుకు మీరు బకాయిలు చెల్లించకుండా, ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించకుండా యువతీ యువకుల తాలూకా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నది కూడా ఈ సందర్భంగా మరొకసారి డిమాండ్ చేస్తూ శ్రావణ్కి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేసుకుంటూ, ఇదే రకంగా ఒక పక్కన వాళ్ళ తల్లిగారు కూడా ఉన్నారు కాబట్టి ఇది ఇలా కంటిన్యూ అవ్వాలనైతే నేను కోరుకోవట్లేదు. ఆరోగ్యం కూడా మనకి ముఖ్యమైనటువంటిది, కానీ ఎంత మూర్ఖంగా ఈరోజు ప్రభుత్వం ఉందో నాకు అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ ఆయన గురించి పోరాటం చేస్తున్నాడా? ఆయన గురించి కాదే, ప్రజల గురించి, యూత్ గురించి పోరాటం చేస్తున్నప్పుడు ధైర్యంగా ఒక్క నాయకుడు కూడా ఈరోజు ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు? తప్పు చేశారు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా నోర్లన్నీ కూడా మూయబడ్డాయి. ఈరోజు శ్రవణ్ అడుగుతున్నటువంటి ఒక్క ప్రశ్నకి కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర, ఎవరి దగ్గర సమాధానం లేదు కాబట్టే ఈరోజు ఇష్యూ మీద కూడా టచ్ చేయడానికి కూడా వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. కాబట్టి ప్రజలు కూడా దీన్ని గమనించాలి. మరొక 2 నెలల లోపలే ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా యువతీ యువకులు ఏదైతే ఈరోజు అన్యాయం జరుగుతుందో ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మన రాష్ట్రంలో యువతకి ఒక భవిష్యత్తు ఉండాలనంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుందన్నటువంటి నమ్మకంతో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి తెలుగుదేశం జనసేన పార్టీ తాలూకా కూటమిని సంపూర్ణంగా మద్దతు తెలియజేసి వాళ్ళ భవిష్యత్తుని కాపాడుకోవాలని కూడా యువతీ యువకులకి అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ, అలానే ఇప్పుడే గుర్తు చేస్తున్నాడు, మార్చి 1వ తేదీన జగన్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి బటన్ కూడా నొక్కడం జరిగింది. దేనికి? విద్యా దీవెన తాలూకా పథకానికి. ఇప్పటి వరకు కూడా ఆ అకౌంటులో డబ్బులు ఎక్కడా కూడా పడలేదు. అంటే బటన్ నొక్కుడు అనేటటువంటి విషయం ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటాను, నేను బటన్ నొక్కుతున్నాను, నేరుగా మీ అకౌంటులో డబ్బులకు వస్తున్నాయి. ఇప్పుడు మార్చి 1వ తేదీని నొక్కినటువంటి బటన్కి ఈరోజు దిక్కు లేకుండా పోయింది. కాబట్టి ఎంత మోసం జరుగుతుందో మనమందరం కూడా దీని మీద చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బటన్ నొక్కుడు ప్రోగ్రాం ఏదైతే ఉందో ఎన్నికల్లో ప్రజలే బటన్ నొక్కుతారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి ప్రజలందరూ కూడా బటన్ నొక్కుడు కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నారన్నది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తూ, ఇప్పటికైనా సరే యువతీ యువకుల తాలూకా ప్రాణాలతో ఆడుకోవద్దని చెప్పి వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నాం. రాజకీయాలు ఉండొచ్చు, మీకు మా పార్టీ మీద ద్వేషం ఉండొచ్చు, మేమెవరూ మీకు నచ్చకపోవచ్చు, ఇప్పటికే తిడుతున్నారు ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అన్న గారిని. మేమందరం ఏదైనా మాట్లాడి ప్రజల గురించి మేము ఏదైనా సమస్యలు లేవనెత్తితే మాకు కూడా తిట్టే పరిస్థితికి వచ్చారు. పోనీ అవన్నీ కూడా ఒక రాజకీయ విమర్శగా తీసుకున్నప్పటికీ యువతీ యువకులు ఏం చేశారే, వాళ్ళ ప్రాణాలతో కూడా ఈరోజు చెలగాటమాడుతున్నారు, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు, భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. మరి ఇంత దారుణమైనటువంటి ముఖ్యమంత్రి చరిత్రలో మనం ఎప్పుడు కూడా చూడలేదు. ఆయన్ని సాగనంపేటటువంటి సమయం వచ్చింది. దానికి యువతే ప్రధానమైనటువంటి బాధ్యత తీసుకొని ముందుకు రావాలి. ఈ 5 సంవత్సరాలు చాలా కోల్పోయాం, చాలా నష్టపోయాం. ఇక మన భవిష్యత్తుని నిర్మించుకోవాల్సినటువంటి బాధ్యత యువతరంగా మనందరి మీద ఉంది కాబట్టి ఈ శ్రవణ్ చేస్తున్నటువంటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క యువతీ యువకుడు కూడా రాజ్యాంగం మనకిచ్చినటువంటి ఓటు హక్కుని సద్వినియోగం చేసుకొని ఈ దుర్మార్గ ప్రభుత్వానికి చరమగీతం పాడాలన్నది కూడా వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ.